గుంటూరు ఏఎన్యు ఎదుట ఎంఆర్పీఎస్ తలపెట్టిన కురుక్షేత్ర మహాసభకు అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ గోపాలరావు తెలిపారు. ఒకే స్థలంలో ఒకే రోజు మాలామాదిగ నేతలు సభలకు అనుమతి కోరారన్నారు. కుల ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందువలన రెండు సభలకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు. ఆందోళనలు చేపడితే అరెస్ట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉంటే కురుక్షేత్ర సభ చేసి చూపుతామంటూ నిర్వాహకులు అంటున్నారు. రేపు ఈవినింగ్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. దాని మీద ఏంటంటే కొంత డిఫరెంట్ వెర్షన్స్ ప్రెస్లో రావడం జరిగిందన్నమాట. హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ఒకరోజు వచ్చింది, ఇంకా ఏమి డిసైడ్ చేయలేదని. దాని మీద క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి పిలిచాను అన్నమాట. అంటే హైకోర్టు ఏం చెప్పారంటే, అంటే మేము కొన్ని డౌట్స్ ఎరైజ్ చేసాం, ఎంఆర్పిఎస్ వారికి కొంత ఇన్ఫర్మేషన్ అడిగామన్నమాట. అది వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేశారు కూడా. హైకోర్టు ఏం చెప్పిందంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి, డిపెండింగ్ ఆన్ ద మెరిట్స్ ఇన్ అకార్డింగ్స్ విత్ లా అని చెప్పేసి చట్ట ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి అని మాత్రమే ఇచ్చింది. అంతే తప్పితే పర్మిషన్ ఇవ్వటం అనేది ఏమి జరగలేదు హైకోర్టు. అది క్లియర్గా చెప్దామని చెప్పేసి అయితే మేము కన్సిడర్ చేస్తాం అదంతాని. ఇన్ఫర్మేషన్ లోటుపాట్లు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ అవి ఉన్నాయి కొన్ని. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మాకు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి, కొందరి దగ్గర పర్మిషన్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఎంఆర్ఓ గారి ద్వారా వెరిఫై చేయిస్తే వాళ్ళేమో అవి డిఫరెంట్ లొకేషన్స్లో ఉండటం వాళ్ళు వారు చెప్పినటువంటి ల్యాండ్స్, అంతేకాకుండా అది మీటింగ్కి కన్వీనియంట్గా ఉండకపోవటం, అంటే ఒక బిట్ కాదన్నమాట అదంతా అలా ఉంది. కొందరైతే అసలు ఎంఆర్ఓ గారికి ఏమి ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయలేదు, అంటే దే డిడ్ నాట్ కోఆపరేట్ విత్ ఇదన్నమాట. అంటే డౌట్స్ అరైజ్ అవుతున్నాయన్నమాట, వాళ్ళ వాళ్ళు ల్యాండ్కి యూజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారా లేదనేది. అది ఓకే మాకు ఏంటి, అదే టైంలో అంటే రేపు ఈవినింగే అక్కడ మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. మీకు అందరికీ తెలుసు ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గ్రూపులు ఏ రకంగానే సిచ్యువేషన్ ఉన్నది అనేది, వాళ్ళ మధ్య ఎలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే లేటెస్ట్ డెవలప్మెంట్ మాలమహానాడు వాళ్ళు కూడా మాకు అదే ప్లేస్లో అక్కడే మీటింగ్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ కావాలని ఇన్సిస్ట్ చేయడంతో ఈ రెండు వర్గాలకి కూడా మేము రిజెక్ట్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇది దిస్ విల్ లీడ్ టు క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్కి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకి దారితీస్తుంది అనేది కనిపిస్తుంది అన్నమాట సిచ్యువేషన్. అందుకని చెప్పేసి ఇద్దరికి కూడా రిజెక్ట్ చేశాం పర్మిషన్. కాబట్టి పర్మిషన్ లేదు. నా అప్పీల్ ఏంటంటే రెండు గ్రూపులకి కూడా, అంటే ఎంఆర్పిఎస్ కానీ మాలమహానాడు కానీ, దయచేసి ఎటువంటి మొబిలైజేషన్ చేయకండి, అనవసరమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అక్కడ పీస్ అండ్ ట్రాంక్విలిటీని డిస్టర్బ్ చేయొద్దు, ప్రశాంత వాతావరణాన్ని కంటిన్యూ చేయండి. స్టేట్ అంతా చాలా డెవలప్మెంట్ మూడ్లో ఉంది, సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్గా ఎవరు వాదన వాళ్ళు వినిపించి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చుకొని గవర్నమెంట్ కన్సిడర్ చేసేలాగా చేసుకోవాలి. తప్పితే ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే విధంగా మనం ఆలోచించకూడదన్నమాట. నా మనవి ఏంటంటే రెండు వర్గాలకి కూడా ఈ ప్రయత్నాన్ని, ఈ మీటింగ్ రిజెక్ట్ చేశాం కాబట్టి పర్మిషన్ ఇది విరమించుకోండి ప్రస్తుతం. అంతేకాకుండా ప్రజలకు కూడా నా మనవి ఏంటంటే, ఈ పర్మిషన్ రిజెక్ట్ చేశాం కాబట్టి ఎవరు కూడా ఈ మీటింగ్కి రావద్దు దయచేసి. అంతేకాకుండా సెక్షన్ 30 కూడా ప్రమల్గేషన్ చేసి ఉన్నది పోలీస్ యాక్ట్, మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి అవకాశం లేదన్నమాట అక్కడ. కాబట్టి ప్రజలు కూడా కోఆపరేట్ చేసి అక్కడికి ఎవరు రాకూడదని చెప్పేసి నా మనవి. ఆర్గనైజర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే కండక్ట్ చేయొద్దని చెప్పేసి ఈ మీటింగ్.
ల్యాండ్ ఆర్డర్ కాపాడే ప్రయత్నంలో అభ్యర్థిన అధికారం మీకు ఉంటుంది. అయితే రేపు ఈ ఒక్క కార్యక్రమానికైనా భవిష్యత్తులో రాజకీయ పార్టీలు కూడా అంటే భవిష్యత్తులో అంటే అది ఈచ్ అప్లికేషన్ మెరిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ వేరియస్ సిచ్యుయేషన్స్ సర్కమ్స్టెన్సెస్ ని కన్సిడర్ చేసి డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇదేదో వన్స్ ఫర్ ఆల్ అందరికీ వర్తించేటువంటి ఇదిగా కాదు నేను చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు అప్లికేషన్స్ పరిస్థితిని ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ ని దృష్టిలో పెట్టుకుని వీటికి సంబంధించి మేము నిర్ణయం ఇది తీసుకున్నాం. మిగతా అన్నిటికి ఇదే వర్తిస్తుందని కాదు. ఎప్పటికప్పుడు ఏదైనా ఉంటే మేము మెరిట్స్ మీద అప్పుడు పరిస్థితులను బట్టి కన్సిడర్ చేసి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనిపిస్తే డెమోక్రసీలో తప్పకుండా అలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది డెఫినెట్ గానీ ఇట్ ఈజ్ లైక్లీ టు లీడ్ టు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేది మై అసెస్మెంట్ అనమాట ప్రస్తుత పరిస్థితుల్లో. అదే నేను అదే వద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట.